దేశంలోనే అత్యంత సంపన్నుల స్థానంలో సంపాదించుకోవాలంటే అంత ఆషామాషి కాదు. ముఖ్యంగా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులతో పాటు తల్లిదండ్రుల ఆస్తులు కూడా తోడైతే భారతదేశంలో ఉన్న 100 మంది ధనకులలో ఒకరిగా చోటు చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి 400 మంది జాబితాలో తన పేరుని నమోదు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆ అమ్మాయి పేరు దివ్య గోకుల్నాథ్. వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలనే తత్వం అమ్మా నాన్నల నుంచే నేర్చుకుంది. ఈమె కూడా నమ్మకానికి పట్టుదలను జోడించి చివరికి బైజూస్ అనేటువంటి అభివృద్ధి పదంలో తన జీవితాన్ని సాధించాలని నిర్ణయం తీసుకుంది. దివ్య నాన్న ఎయిర్ఫోర్స్లో డాక్టర్, అమ్మ దూరదర్శన ఉద్యోగిని. నాన్న స్ఫూర్తితో సైన్స్, మ్యాథ్స్ పై ఇష్టాన్ని పెంచుకుంది. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు విదేశాలకు వెళ్లేందుకు జీఆర్ఈ కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడే ఆమెకు బైజూ రవీంద్రన్ గురించి తెలిసింది. ఆయన శిక్షణతో పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చేలోగా బైజూ ఇన్స్టిట్యూట్లో తాత్కాలికంగా బోధించడం మొదలుపెట్టింది. ఇప్పటికి ఆమె వయసు 21. తర్వాత యుఎస్లో మంచి విద్యాసంస్థలో సీట్ వచ్చినా కూడా టీచింగ్పై మమకారంతో దాన్ని వదిలేసింది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్లో ప్రేమను పడి పెళ్లి చేసుకుంది. ఇక దివ్య ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది కేవలం పరీక్షల కోసం మాత్రమే కాకుండా తన ఇష్టంగా సాగాలని భావించింది, అనుసరించేది. ఇక అలాగే బోధనలో కొనసాగే కొద్దీ ఒక్కొక్కరికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందనుకుంది. ఆ ఆలోచన ఫలితమే 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్కి కారణమైంది. దీనికి దివ్య కోఫౌండర్. సంస్థ పనులు చూసుకుంటూనే బోధనని కొనసాగించింది. సబ్జెక్టులు విడమరిచి సులువుగా అర్థమయ్యేలాగా చెప్పడం ఆమె ప్రత్యేకత. అందుకే విద్యార్థులు ఆకర్షణీయులయ్యారు. మరి సంఖ్య పెరిగే కొద్దీ టీచర్స్ సంఖ్య పెంచుకుంటూ వెళ్లారు. మొదటి 4 నుంచి 12 తరగతుల కోసం ప్రారంభమైన ఈ యాప్ ఇప్పుడు పోటీ పరీక్షల వారి స్థాయికి కూడా శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం దీనికి 7.5 కోట్లకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు బైజూస్లో పెట్టుబడులు పెడుతున్నారు. కరోనా కారణంగా ఆన్లైన్ తరగతులతో దీనికి మరింత ఆదరణ పెరిగింది. దీంతో ఈమె సంపద $1 బిలియన్ పెరిగి 3.2 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది గాను ఫోర్బ్స్ విడుదల చేసిన దేశంలోని 100 మంది సంపన్నుల జాబితాలో 47వ స్థానం, మహిళల్లో 4వ స్థానంలో నిలిచింది. అంతేకాదు 100 మంది ధనవంతుల జాబితాలో అతి చిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది దివ్య. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.